दलित बंधु राष्ट्रव्याप्त अमल चेयालनी इच्चोड कांग्रेस नायकुलु स्थानिक अंबेडकर कूडली वद्द युवजन कांग्रेस विभाग आध्वर्यंलो ओक रोजु सत्याग्रह दीक्ष चेपट्टारु। युवजन कांग्रेस विभाग राष्ट्र अध्यक्षुलु शिवसेना रेड्डी आदेशाल मेरकु राष्ट्रव्याप्त अन्नी नियोजकवर्ग केंद्रालो निरसन दीक्ष चेपट्टारु। ఈ సందర్భంగా మొదటగా భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివాసి అమరుడు కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడే గజేందర్, ఇచ్చోడ మండలం వైస్ ఎంపీపీ జులై జాకు నాయకులకు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాగానే ఏదో ఒక పథకం పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారు అని, ప్రస్తుతం కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని విమర్శించారు। రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన బాపురెడ్డి గారి అధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష చేపడడం జరుగుతున్నది కాబట్టి ఇలా మనము చూస్తున్నాం। తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఎన్నో రకాల మన పాతకాలు చెప్పడమే కానీ దానికి సరైన నిర్ణయం లేకుండా ఏదో ఒకటి చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏదో ఒక రూపంలో ఓట్ల కోసమే పరిపాలన చేస్తున్నారు తప్ప వేరే ఏ ఉద్దేశంతోని కాదు। మీరు కేసీఆర్ గారు ఒకటే ఒకటి మీరు హుజూరాబాద్ లో ఏదైతే దళిత బస్తీ కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు దానికి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు తెలంగాణలో ఎంతో గరిబలు ఉన్నారు వాళ్ళని కూడా ఈ దళిత బస్తీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మీరు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాను। ఆ ఎలక్షన్ రావడం వల్ల అక్కడ 2000 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది। తర్వాత బై ఎలక్షన్ నాగార్జున సాగర్ లో వచ్చింది అక్కడ కూడా 2-3000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది। మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్ లో అదే విధంగా దళితులకు 10 లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తామని మాయమాటలు చెప్పి ఈ దళితుల ఓట్ల కోసం కుట్ర పన్నుతున్నారు। అదే విధంగా అక్కడ కూడా ఈ రోజు 2-3000 కోట్లతోని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నది అంటే అభివృద్ధి అంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన చోటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మన బోత్ నియోజకవర్గము అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేసి మన బోత్ ప్రజలకు బోత్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తారని నేను డిమాండ్ చేస్తూ బోత్ ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను।